మనం ఇప్పుడు స్వామి వ్రతం గురించి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కేదారేశ్వర కథ వతకథ ఓం సర్వేభ్యో దేవతాభ్యం నమ ప్రారంభోత్సహ నమస్కారం ఒకసారి స్వామివారిని రెండు అక్షంతలు పట్టుకొని రెండు పూలు పట్టుకొని ఆ కేదారేశ్వర స్వామి ధ్యానం చేసుకోండి అందరూ కూడా నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీభవానీరస్వామి దేవతాభ్యం నమ ఆ విధంగా పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీ తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతముకు కేదారేశ్వర స్వామి వ్రతమును గురించి చెబుతాను వినుండి శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనికాదములకు చెప్పుచున్నాడు ఈ విధంగా చెప్పిసాగాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసము నిండి సభయందు కూర్చుని యుండును సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని గురించి పూజిస్తున్నారు దేవముని గణములు శివుని సూచిస్తున్నారు ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు అష్టదిక్పాలకులు ప్రమదగణాలు నవగ్రహాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు నారద తుంబురా తుంబురాజులు శివలీలను గానం చేస్తున్నారు రసాల సాల తమాల మకుల నారికేల చందన పనస వృక్షములతోనూ చంపాక పున్నగ పున్నగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమాయ మకుట కాంతులతో చెలువుచుండును నదీ నదాపర్వతములతోనూ చతుర్దశ భవనాలు పులకిస్తున్నాయి ఆ విధంగా అట్టి ఆనంద కులాహలంతో భుంగిరటి అనబడు శివభక్త శ్రీకృష్ణ శ్రీ శ్రేష్ఠుడు ఆనంద పులకింతుడై నాట్యమాడసాగాడు ఆ విధంగా అతడు వినోద వినోద సంభ్రమతంగులు నాట్య నట్య నాట్య నాట్యమాడుచున్నారు ఆ విధంగా సభా సదులను శివుణ్ణి మొప్పించుచుండు శివుడు తనని అభినందించి అంకాతలమును గల పార్వతీని విడి సింహాసనం నుండి లేచి భృంగిరేటిని తన అమృతాస్తంతో తట్టి ఆశ ఆ విధంగా అదే నందు భృంగి మొదలు మొదలుగు గల వంది నాగాదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారు ఇది గమనించిన పార్వతి భర్తను చూ చూసి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే మీరు ఎలా నమస్కరించి ఆటబాటలతో మేము ఒప్పించి మీ నుండి నన్ను వేరు పరిచి ఇట్ల చేసి తీరని ప్రశ్నించింది ఆ విధంగా అంత సదాశివుడు సతీమణి పార్వతీని సందిడికు తీసుకుని దగ్గరికి తీసుకుని ఆ విధంగా పరమార్థ విధులకు యోగులు నీ వల్ల ప్రయోజనం కలుగు చేయబడినట్లు ఉప ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు ఇల్లాలినైన ఇండు యుధాండ ప్రణమములకు నోచుకుని అయోగ్యరాలని కోపించి ఈశ్వరునికి సమానమీ యోగ్యతను అర్జించుకున్నట్టుకై తపస్సు ఆచరిస్తుండకై నిశ్చ నిశ్చయించుకుని కైలాసమును వదిలి శరభు శరభ శార్థాల గజములు గల నాగ గరుడ చాకవాక పక్షు సముదాయంతో నానావిధ ఫలపుష్పములు తరు లలితాదులు కూడుకున్నది సస్యశ్యామలైనట్లు గౌతమ గౌతమ ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమం వాసులను చూసి అతిథి మర్యాదరిచి తల్లి నీవెవరు ఎక్కడి నుంచి వచ్చినావు నీ రాకగల అఘాతమేమిటి పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించడై యజ్ఞయాగాదులు క్రతువులుచే పునీతమై గౌతముని ఆశ్రమము ఆశ్రమున నిష్టాగ్రిష్ఠురాయి అలారు పుణ్యపురుషులారా పవిత్ర గంగ పవిత్ర గానల్లారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలని శివుని సతీగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందుగోరుచున్నాను తపస్సు ఆచరించి సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చుచున్నాను అని అన్నది పార్వతి ఆ విధంగా మహర్షుల్లారా జగత్ కళ్యాణపు నేను ఆశించిన ఫలములను పొంది శివుని అర్ధాంగినై తరించుడుకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు పార్వతి వారిని కోరుకున్నది అందుకు గౌతముడు పార్వతి విశార్ధముడుకు ఉత్తమ వ్రతమొక్కటి ఉన్నది అది కేదారేశ్వర స్వామి వ్రతం నీవా వ్రతమును ఆచరించి మనోభిష్టసిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముని కోరింది జగజ్జగన్ని ఈ వ్రతాన్ని భాద్రవ్రత మాసంలో శుక్ల అష్టమయందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళాక్రమలతో ధారంతో చేతికి తోరమును ధరించి షోడ షోడ ఉపచార పూజలతో విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను మర్నాడు ఫ్రీపులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకోవలను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా క్రమంతో కేదారేశ్వరుని ఆరాధించవలను మరియు ధాన్య రాశిని పోసి అందు పూర్ణకుంభం నుంచి ఇరవై యొక్క పర్యాముల స్తోత్రమును చుట్టి పట్టు వస్త్రముతో ధాన్ని కప్పి ఉంచి నవరత్నములు కానీ సువర్ణలు కానీ ఉంచి గంధ పుష్పాక్షతతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులకు రప్పించి వారికి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతాలతో పూజించి భక్ష్యభోధ్య నైవేద్యాలు కదలీఫలాలు పనసలు అరగింపు చేసి తాంబూలాలు దక్షిణించి ఇచ్చి వాళ్ళ వారందరినీ తృప్తిపరచవలను ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోబిష్ట సిద్ధిని కలుగు చేయను గౌతమును పార్వతీకి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములలో అనుసరించి పార్వతీ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతుష్టుడై ఆనందంతో ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతీకి అనుగ్రహించును అంతా జగదాంబ సంతుష్టంగా తురంగ తరంగై భర్తతో నిజ నివాసం కైలాసమును కోరను కొంతకాలకు శివభక్తు పురాణమగుడు చిత్రంగుడు గంధర్వుడు నందికేశ్వరుడు వలన కేదారేశ్వర వ్రతమును దాని మహాత్మును విన్నవాడై లోకమునకు దానిని చెప్పిసాగారు దివి నుండి భువి కే భువి కేదించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పారి పా పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునుకు కేదార వ్రతం విధానాన్ని వివరించాడు ఆ వజ్రదంతు ఆ వ్రతమగును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌమయ్యాడు తదనంతరం ఉజ్జయనీనగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురుకు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తరండ్రిని చేరి తినక మాకు కేదార వ్రతమును చేయుటికు అడిగారు అందుకతడు బిడ్డల్లారా నేను దరిద్రును సామాగ్రములను సమకూర్చగల పాటివాడును కాను కాను మీరా ఆలోచనకు మానుకోండి పలికను అందుక వైశ్యపుత్రులు నీ ఆజ్ఞ నీ ఆజ్ఞమే మాకు ధనము ఆజ్ఞని ఇవ్వవలసిందని కోరుకున్నారు వారి ఇరు కూడా వారిద్దరూ కూడా ఒక వటావృక్షం కింద కూర్చుని తురము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారందరికీ పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తంగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపంలో ప్రసాదించి అయ్యాడు ఆ వైశ్యుడు పుత్రికలను యుక్త వయసు వచ్చింది సౌందర్యం సోయగాం కలిగిన ఆ పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజుకు చిన్నామెను భాగ్యవతిని చోళభూపాలు వివాహం చేసుకున్నారు వారి తండ్రియగు వైశ్యుడు తన ధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోనమంతురాలై కేదార్వతాన్ని ఆ మర్చిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గుర్తయి గురయ్యింది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టి వేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక ఇంట ఆశ్రమం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబలిచి నాయన నీ పెద్ద పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన స్థితిని వివరించి ఆమెను సహాయం ఆర్థించి తీసుకుని రావాల్సిందని చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు చోరును రూపంలో అంటే దొంగ రూపంలో వచ్చి వారిని అడ్డగించి అతని వద్ద ఇంక ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్దదల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది ఈ పర్యావరణను కూడా మార్గమధ్యమందు చోరు రూపుడైన శివుడు సొమ్మును తీసుకుని పోయాడు మరలా అతడు పెద్దదల్లి వద్దకు బయలుదేరిగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు పోయి నువ్వు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగే సొమ్ము తీసుకొస్తావు అంటే డబ్బు తీసుకొస్తావు నీ తల్లికి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు చెప్పిసాగాడు ఆ విధంగా ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పిసాగాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదార వ్రతం చేయవలసిందనేదిగా చెప్పమన్నది అతడు ప్రకారం అతడు ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి ఈ వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తో కేదార్వతాన్ని చేసింది ఆమె భర్త మంది భర్త మంది మర్భములతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార్వతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖ శాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఎవరు ఈ కేదారేశ్వర స్వామి వ్రతమును నియమనిష్టలతో కులపోక్తంగా చేయిస్తారో అట్టి వారి ఎట్టి కష్టంలో లేని వారై సుఖముగా జీవించి అచ్చమున శివ సాన్నిధ్యాన్ని పొందుతారు ఓం శ్రీ కేదారేశ్వర స్వామి సమాప్త శుభం భూయా కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం దీనినే నక్తం అంటారు పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాలు వంటి ద్రవ పదార్థాలను కానీ పండ్లు వంటి ఘన పదార్థాలను కానీ స్వీకరిస్తూ రాత్రి వేళ చంద్రదర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చేయాలి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసాన్ని ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయాలి శివ సాయుధ్యాన్ని పొందుతారని కార్తీక మహాపురాణం చెబుతుంది ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగానూ మన పెద్దలు ఉపవాసానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు వారానికి ఒక రోజు జీర్ణ వ్యవస్థకు కూడా సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యాలు ఎప్పటి నుంచో చెబుతున్న మాటే ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఉపవాసాన్ని కార్తీక మాసాన్ని ఎందుకు ఎంచుకోవాలంటే బయట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది అలాగని చలి మరీ ఎక్కువగా ఉంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు కూడా కొంత శక్తి అవసరం ఉంటుంది కార్తీక మాసంలో అటు చలి ఎక్కువగా ఉండదు వేడి కూడా ఎక్కువగా ఉండదు అందువల్ల ఉపవాసానికి అనుమైన వాతావరణం ఇది మన శరీరం మన శరీరాల్లో అదుపులో ఉంచుకోవడానికి కార్తీక ఉపవాసాన్ని మించి ఏముంటుంది కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం చేసి శివరాత్రి రోజున ఉపవాసం చేసిన ఫలితం ఉంటుందని మన శాస్త్రం చెబుతుంది కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం చేసి ఉపవాసం ఉండి కార్తీక దామోదరుని పూజించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం దీక్షను విరమిస్తారు అంతేకాదు కొత్తగా పెళ్ళైన అమ్మాయితో ముప్పై మూడు పున్నమలను నోములు చేయించి ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారి గుమ్మడి పండు కంద పసుపు మొక్కతో పాటు స్వయం పాకం ఇప్పిస్తారు ఈ విధంగా ఆ నోము అమ్మాయికి ఐదవ తనాన్ని ఆ కుటుంబానికి సకల సౌక్యములను అందిస్తుంది భూయత్ నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి